Hi friends, Namaste. This is Sivaprasad Thallapalle. Welcome to our channel. Okay friends, pandaithe nenu Anantapuram loni manaku Ramnagar undi kada towards Maruti Nagar anamata. Ikkada meer gamanisthe anaka service road lo we are with you anesi oka trust aithe undannamata. Andulo bagane meer gamanisthe anaka oka way anedi undannamata, whatever and however. So itla konni aithe anaka vellu konni project chestunaru. Andulo bagane meer gamanisthe anaka చూడండి, ఒక థీమ్ అయితే ఉంది. ఒక చిన్న పాప వాటర్ బబుల్స్ ఊపుతుంటే కనుక అక్కడ వచ్చేసి వాళ్ళ ప్రాజెక్ట్ అని వచ్చాయన్నమాట. సో అని చూడొచ్చు మీరు ఇక్కడ అంతా ఉన్నాయి. అండ్ భవిష్య అని, వారధి అని, స్కూల్ చదువుకునే వాళ్ళకి స్కాలర్షిప్స్ అని, ఇట్లా గ్రంథాలయ అని, ఆరోగ్య సంబంధించి అని, అభయ కానీ, సో ఇట్లా చాలా రకాలు ఉన్నాయి గాయస్. అందులో బాగానే మీరు గమనిస్తే కనుక ఆల్ ఓవర్ సౌత్ ఇండియాలో ఉన్నాయన్నమాట. మనకు అనంతపూర్లో ఉంది, కడపలో ఉంది, నెల్లూరులో ఉంది, తిరుపతిలో, హైదరాబాద్లో కూడా ఉంది. సో ఆంధ్రాలోనే చాలా వరకు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన అనంతపూర్లో ఉంది ట్రూ ఫ్రెండ్. సో రీసెంట్గా ఓపెన్ చేశారు. ఇప్పుడు వచ్చేసి గైస్ అండ్ ఓపెనింగ్ అయిన విజువల్స్ అంతా కూడా చూసేద్దాం. లెట్ స్టార్ట్ నౌ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎస్పెషల్లీ లైక్ చాలా బ్రాంచెస్ లో కోర్ టీమ్స్ ఉన్నాయి. ఈవెన్ గుంటూరులో ఉంది, ఇంకొక చోటు ఉంది, ఇంకొక చోటు ఉంది. బట్ అనంతపూర్ కోర్ టీమ్ వచ్చేసి లైక్ అది వేరే లెవెల్ అన్నమాట. అంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ నలుగురు యాక్టివ్ గా ఉండటం అనేది గుంటూరులో కూడా జరగదు. అండ్ గుంటూరులో నేనున్నాను, శవంత్ అని ఉన్నాడు, మొన్న దాకా అజార్ అని ఉన్నాడు, పృథ్వీ అని ఉన్నాడు, మేమున్నా కానీ గుంటూరులో 4 మెంబర్స్ యాక్టివ్గా ఉన్నట్లు ఇంతవరకు మేము చూడలేదు. ఇంకా ఏ బ్రాంచ్ లో కూడా అలా లేదు. ఓన్లీ అనంతపూర్ కోర్ టీంకి మాత్రమే అది సాధ్యం. సో ప్రాజెక్ట్ లీడ్స్ కావచ్చు, వాలంటీర్స్ కావచ్చు, అండ్ లైక్ బాయ్స్ బయట తిరిగి వర్క్ చేస్తూ ఉన్నారు కానీ ఇంటర్నల్ గా వీళ్ళందరూ బయటకు వెళ్ళడానికి వాళ్ళని సపోర్ట్ చేసే అక్షయ లాంటి వాళ్ళు, సుప్రియ లాంటి వాళ్ళు, శర్వాణి లాంటి వాళ్ళు, ఇలా చాలా మంది గర్ల్స్, ఒక పెద్ద సైన్యం లాగా. మేము ఇక్కడ బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువ ఉండేవాళ్ళేమో, పర్మిషన్స్ లేక రాలేకపోయి ఉండొచ్చు. సో లైక్ వాళ్ళకు, సో ఇలా ఫైనలీ అనంతపూర్ బ్రాంచ్ కి ఒక ఆఫీస్, సెకండ్ ఆఫీస్. అంటే గుంటూరులో కాకుండా ఇంకెక్కడైనా పెట్టడానికి కనీసం 3-4 ఇయర్స్ పడుతుంది. మన కోర్ మెంబర్స్ చాలా బాగుంది. మీరు మాకు కూడా ఇన్స్పిరేషన్, లైక్ నాట్ ఓన్లీ ఫర్ అనంతపూర్ బ్రాంచ్, ఈవెన్ విఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ లో యాక్టివ్గా ఉన్న బోర్డ్ మెంబర్స్ మేమిద్దరమే, నేను అని శబంతికి. సో మమ్మల్ని కూడా మీరు చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ఇన్స్పైర్ చేస్తూ ఉన్నారు, మీ వాలంటీర్స్ని ఇన్స్పైర్ చేస్తూ ఉన్నారు. సో కీప్ ఇన్స్పైరింగ్. సో ఇక్కడ తగ్గొద్దు. ఏదన్నా లైక్ ఈ జర్నీ అనేది ఎలా ఉంటుంది అంటే, నేను ఆల్మోస్ట్ 4.5 ఇయర్స్
జర్నీలో నేర్చుకున్నది అన్నిటికంటే కష్టమైన పని మంచి పని చేయడం. సో కానీ ఇన్ని మంచి పనులు చేయాలి అంటే డబ్బుతో పాటు గుండె ధైర్యం చాలా ఎక్కువ కావాలి. సో అది మీలో ఉంది, మీ ద్వారా వీళ్ళందరికీ వచ్చింది. సో జస్ట్ కీప్ గోయింగ్. ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం, ఎక్కడ స్టార్ట్ చేసాం. సో చాలా నలుగురం స్టార్ట్ ఇక్కడ మోస్ట్లీ నేను మీ మధ్య ఉన్నాను. మీ ఇద్దరికి చాలా కృతజ్ఞతలు అన్నమాట. మీ సపోర్ట్ లేకపోతే అసలు నిజంగా అసలు అయ్యేది కాదు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఓపెనింగ్ అయితే బాగా ఫౌండర్ కూడా వచ్చారు, అందరూ కూడా సక్సెస్ఫుల్గా అయితే ఓపెన్ చేశారు. సో అడ్రస్ వచ్చేసి క్లారిటీ ఉండాలంటే మీరు గమనిస్తే కనుక ఫ్లైఓవర్ ఉంది కదా, ఇది వచ్చేసి అంబేద్కర్ ఫ్లైఓవర్ లేదంటే రామ్నగర్ ఫ్లైఓవర్ అంటారు అందరూ కూడా. మనకి పెద్ద హాస్పిటల్ నుంచి ఎక్కి దిగుతాం కదా, దిగేటప్పుడు లెఫ్ట్ సైడ్ మీరు గమనిస్తే కనుక లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఈ బిల్డింగ్ కూడా, మీకు పైన చూపిస్తాను విజువల్ ఒకటి వేస్తాను. సో ఇక్కడికి వచ్చి మీరు మీ బర్త్డేస్ ఉన్నా లేదు ఇంకా మీరు ఏమైనా ఫుడ్ డొనేట్ చేయాలన్నా అలా డబ్బులు ఇవ్వాలన్నా కూడా మీరు వచ్చి ఇక్కడ ఇచ్చారంటే ఇక్కడ ఆఫీస్లో ఉంటారన్నమాట అందరూ కూడా. సో వాళ్ళతో మాట్లాడచ్చు. సో చాలా వరకు ఏంటంటే బర్త్డే పార్టీస్ కానీ ఇంకా ఎవరైనా ఆర్ఫాన్స్ ఉంటారు కదా వాళ్ళకి కానీ వీళ్ళైతే కనుక ఒక మంచి రూట్ అయితే చేస్తున్నారు, అది నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా వచ్చేసి మీరు గమనిస్తే ఆ డొనేట్ ఆ 20 rupees ఎవ్రీ మంత్ అనమాట. అంటే ఎవరైనా సరే నెలకి 2 రూపాయలు ఇచ్చారంటే ఇక్కడ స్కూల్లో వాళ్ళకి బ్యాగులు కానీ బుక్స్ కానీ ఇంకా వాళ్ళకి మంత్లీ లేడీస్కి అయితే కనుక కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా దానికి సంబంధించి ప్యాడ్స్ కానీ, సో చాలా వరకు అయితే ఇస్తున్నారు. అండ్ బుక్స్ కావచ్చు, సో ఇట్లా విలేజ్కి వెళ్ళి విలేజ్లో అవేర్నెస్ కావచ్చు, సో ప్రతిదీ కూడా వాళ్ళు చేసే విధానం అయితే బాగుంది. ఎందుకంటే వీళ్ళు చేసే విధానం బాగుంది కాబట్టి ఆల్ ఓవర్ సౌత్ ఇండియా అంతా కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు మన అనంతపురంలో ఉంది హ్యాపీ కాదని లేదు, ఇంకా వీళ్ళు ఇంకా ముందుకెళ్ళాలి. అనంతపురంలో ఉండే పేద ప్రజలకు కూడా ఇలా సేవలు అందించాలని నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను వీళ్ళని. సో ఎందుకంటే వీళ్ళు మనీ ఓరియంటెడ్ కాకుండా ఆ పీపుల్ ఓరియంటెడ్గా చేస్తున్నారు. సో అదైతే బెస్ట్ కదా. ఓకే గాయ్స్, ఇంకా లోపలికి వస్తే కనుక వీళ్ళవి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇందాక చెప్పాను కదా నేను స్టార్టింగ్లో, అవన్నీ ఇక్కడ చూడండి ఫ్రేమ్స్ వేశారు. సో మెయిన్ వచ్చేసి వారధి వీళ్ళది. సో వారధి అంటే ఆర్ఫనైజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చదివించి ఒక స్టేజ్ వరకు జాబ్ వచ్చేంత వరకు వాళ్ళని అంత టేక్ కేర్ చేస్తారు. సో స్కాలర్షిప్స్ కావచ్చు, స్వేచ్ఛ అంటే ఇదంతా కూడా లేడీస్ సంబంధించింది లేదంటే అబ్బాయిలకు సంబంధించింది కూడా, ఎవరికైనా ఏదైనా ఆ ఫ్రీడమ్ సంబంధించి కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ని కూడా వాళ్ళు బాగా నీట్గా వాళ్ళకి అందిస్తారనమాట, అది కూడా చాలా యూస్ఫుల్. ఇంకోటి వచ్చేసి భవిష్య, సో ఎడ్యుకేషన్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ వాట్ ఎవరు అది కండక్ట్ చేస్తుంటారు. అండ్ గ్రంథాలయం అంటే ఓల్డ్ బుక్స్ కానీ ఇంకా ఏదైనా వాళ్ళకి కొత్త బుక్స్ కావాలన్నా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో దానిలో కొన్ని పాయింట్స్ ఉంటాయి గైస్, నేను అంటే బ్రీఫ్గా చెప్తున్నాను. ఇంకా పర్యావరణ సంబంధించి అంటే మన అనంతపురికి అయితే చాలా నీడెడ్ ఇప్పుడు, ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా రోడ్లు వేస్తారని చెప్పేసి చెట్లన్నీ కొట్టేస్తున్నారు, బట్ వీళ్ళు ఏంటంటే మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నారనమాట, వాటి నీటిని కూడా మళ్ళీ చేస్తున్నారు అండ్ ప్లాంటేషన్ కావచ్చు వాటి ఎవరు. అండ్ ఇక్కడ చూస్తానికి అన్నపూర్ణ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూషన్ కూడా వీళ్ళు లాస్ట్ టైం ఆ కరోనా టైంలో కావచ్చు లేదంటే గైస్ ఫట్స్ వచ్చినప్పుడు కావచ్చు వీళ్ళు చాలా వరకు అయితే కనుక ఇంట్లోకి వెళ్ళి ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశారు, అది కూడా మంచి పని. అండ్ అభయ అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా బర్త్డే పార్టీస్ ఉన్నా లేకుంటే ఇంకోటి వేరే ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ ఉన్నా మీకు ఆ ఫుడ్ డొనేట్ చేయాలంటే కనుక వీళ్ళకి డబ్బుల రూపంలో కానీ లేదంటే ఏదైనా మీరు కూడా వచ్చి ఇవ్వచ్చు అనమాట, ఫుడ్ కూడా ఇవ్వచ్చు, సట్లా చేస్తారు. ఇంకోటి వచ్చి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనమాట హెల్త్ ఆరోగ్య. సో ఇప్పుడైతే డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో మన ఆరోగ్యాన్ని కాపాడడం కూడా అంతే ముఖ్యం అనమాట. అందులో బాగా మీరు గమనిస్తే కనుక వీళ్ళ ఆరోగ్యం మీద కూడా అంటే అవేర్నెస్ అనమాట, అంటే ఇప్పుడు మనిషి లావు ఉంటారు కొంత సన్నగా ఉంటారు, సో వాళ్ళల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి మీద కూడా వీళ్ళు హెల్త్ కేర్ అయితే తీసుకుంటున్నారనమాట. సో చాలా వరకు చూస్తే కనుక హాస్పిటల్ పక్కనే ఉంది మనకి, అందరూ షుగర్ పేషెంట్స్, కిడ్నీ డయాలసిస్ చాలా వరకు అయితే వస్తుంటారు, అలాంటి వారికి వీళ్ళు చదివినంత వరకు అయితే హెల్ప్ చేస్తున్నారు. సో గైస్ ఇప్పుడైతే కనుక మనం అనంతపురంలో ఆఫీస్కి అయితే ఉన్నాం కదా, ఇక్కడైతే బ్రదర్ ఉన్నారు, బ్రదర్తో మాడదాం. హాయ్ బ్రదర్, బాగున్నారా? బాగున్నారు. ఓకే, ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఇక్కడ అంటే? అనంతపురం బ్రాంచ్లో, అనంతపురం బ్రాంచ్ ఓపెన్ చేసి 3 ఇయర్స్ అయిందన్న. 3 ఇయర్స్ అయింది. ఓకే, 2020లో ఓపెన్ చేస్తాం. ఓకే, 2021 నుంచి యాక్టివిటీస్ చేస్తూ వస్తున్నాం. ఓకే బ్రదర్. సో ఇక్కడ ఉన్న 9 ప్రాజెక్ట్స్లో అన్ని యాక్టివిటీస్ కూడా మేము చేసాం ఆల్మోస్ట్. ఓకే. సో రీసెంట్గా ప్రాజెక్ట్ వారధి ద్వారా మన అనంతపూర్లో కూడా స్టూడెంట్స్ని తీసుకోవాలనేది మన మెయిన్ గోల్. అంటే వాలంటీర్స్ లాగా? వాలంటీర్స్ లాగా, వాళ్ళని మనం తీసుకొని చదివించడం. చదివించాలని? ఓకే ఓకే ఓకే. ఎవరైతే ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్ ఉంటారో అలాంటి మనం తీసుకొని మనం చదివిస్తాం. సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఆర్ఫన్స్ ఎవరైనా ఉంటే మీకు చెప్పచ్చు? కరెక్ట్ అవ్వచ్చు. ఓకే. సో వాళ్ళ ఎలిజిబుల్ అయితే మేము కొంచెం వెరిఫై చేస్తాం, వాళ్ళ ఎలిజిబుల్ అయితే వాళ్ళని మేము తీసుకుంటాం. తప్పకుండా. సో ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి, మీ ఊర్లో కానీ మీ ఏరియాలో కానీ ఆర్ఫన్స్ ఎవరైనా ఉంటే కనుక వీళ్ళకి చెప్పండి,
లేదా కనుక చూస్తారు అతను చదివిస్తారు, లేదంటే ఆ అమ్మాయి కావాల్సిన నీడ ఏదో ఉందో వాళ్ళు ఇది కూడా చేస్తారనమాట. ఇంకా బ్రదర్ ఇంకా ఏం చేస్తారు? ఇంకా మెయిన్గా మా ఫౌండర్ గురించి చెప్పాలి. చెప్పండి. సో అతని పేరు అయ్యప్ప సిగ్నం. ఓకే. సో అతనికి చిన్నప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోయాడు అనమాట. అవునవును. సో చనిపోయినప్పటి నుంచి అతను స్కాలర్షిప్స్ మీదే చదువుకున్నాడు అనమాట. టెన్త్ కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు. సో ఇతను బీటెక్ చేసే టైంలో అంతా స్కాలర్షిప్ మీదే చదువుకుంటున్నా కదా, నేను కూడా ఎంతో కొంత సొసైటీకి గివింగ్ బ్యాక్ ఇవ్వాలని చెప్పి ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాడు. 2018లో స్టార్ట్ చేసినాడు. 2019లో అఫీషియల్గా రిజిస్టర్ అయింది. సో అప్పటి నుంచి గుంటూరు వరకే ఉండేది. దాని తర్వాత కరోనా టైంలో ఆ వింగ్స్ ఎక్స్పాండ్ చేసి అనంతపూర్, నెల్లూరు, కడప ఇలా అన్ని బ్రాంచెస్ పెట్టినా. ఏపీలో 12 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. సో గుంటూరు, నెల్లూరు, వైజాగ్, విజయవాడ, అనంతపూర్. సో యాక్చువల్గా గుంటూరులో మెయిన్ ఆఫీస్ ఉంది. సో ఇక్కడ సెకండ్ ఆఫీస్ అనమాట అనంతపూర్. రీసెంట్గానే 25th నా ఓపెన్ చేసి. ఓకే బ్రదర్, అంటే నా నుంచి అనుకుంటాను అంటే ఇప్పుడు మన అనంతపురంలో రామ్నగర్లో అయితే ఉంది ఇది, ఎంతవరకు మారుతి నగర్ వస్తుంది కదా ఏరియా ఇది, మారుతి నగర్ థర్డ్ క్రాస్ వండర్ఫుల్ ప్లేస్ పక్కన. అవునవును. సో ఇక్కడ ఏంటంటే మీరు స్టార్ట్ చేశారు, ఓకే హ్యాపీ. అనంతపురం పీపుల్ ఎవరైతే నీడీ ఉంటారో వాళ్ళకి మీ ద్వారా హెల్ప్ చేయాలని కోరుతున్నాను మనస్ఫూర్తిగా. సో ఎందుకంటే చాలా వరకు రోడ్ల మీద చూస్తుంటాను, ఇక్కడ హాస్పిటల్ దగ్గర. సో అలాంటి వారికి మన చైతన్య మీరు చేయాలని కోరుతున్నాను మనస్ఫూర్తిగా. ఇంకేమైనా పీపుల్ చెప్పాలనుకుంటున్నారా? ఎవరైతే ఇంకా నీడీ పీపుల్ ఉన్నారో అలాంటి వాళ్ళకి ఎక్కువ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే వాలంటీర్గా వర్క్ చేయాలనుకున్నారో మీ స్టూడెంట్స్ మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో మేము వాలంటీర్, మీరు కూడా మాతో పాటు సపోర్ట్ చేసి అనంతపూర్లో ఎక్కువ ప్రజలకు రీచ్ అవ్వచ్చు అని కోరుకుంటున్నాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. సో ది ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో గైస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లె సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. బై బై.